తెలంగాణ డిఎస్సి కోచింగ్ యువకులు అనగానే చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఉన్నాయి? అయితే ఒకటి ఉంటే ఒకటి లేదు సమస్య. చాలా చోట్ల మోటివేషన్ లేక ఇన్స్టిట్యూట్ని మూతపడ్డాయి. ఉన్న చోటైనా సపోర్ట్ లేక పాపం మన అంశం చెందాలి అంటే క్లాసు చెప్పిస్తుంది, ఎగ్జామ్లో విలువలు పెడుతున్నారు, బుక్స్ వేరే పంపి చేస్తున్న కొంతమంది మీకు ఇస్తున్నారు, కొంతమంది పాపం తయారు చేస్తాం అనుకోండి, ఇది విషయం కానీ బట్ మేము అలా చేయాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్లాన్స్. ఒకటి కాంప్రహెన్సివ్ సిలబస్, ఒక 5000 మంది 6000 మంది పొందుకొచ్చినప్పుడు 100 మందికి ఉద్యోగాలు కూడా పొందుతారు. 100 మంది ఉన్నప్పుడు 100 మందిలో కనీసం ఒక 50 మందికి ఉద్యోగాలు తెస్తే అది గ్రేట్ అవుతుంది కనుక. అందుకే సిలబస్ని కాంప్రహెన్సివ్గా మీ సిలబస్ ఏమంటే చాలా దొరుకుతుంది. సైకాలజీ వచ్చిన టాపిక్ ఉంది, పిఏ వచ్చిన టాపిక్ ఉంది, బాధ్యతలు వేరేమో విధవిధలు వేరేమో గుర్తుపెట్టుకో. డిఎస్సీ డిఎస్సీ ఆల్వేస్. 2008 ఎన్సీటీ టాపర్ని, 2014 స్కూల్ స్టెంట్ టాపర్ని. అలాగే ఏ సబ్జెక్ట్ను ఎలా చదవాలో చెప్తే మంచిదో అలా ముందు సాగు. అందుకే ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో సపోర్టెడ్ ఎగ్జామ్స్, సపోర్టెడ్ మెటీరియల్, ప్రతి సబ్జెక్టు కూడా మీకు సంబంధించినటువంటి కంటెంట్ కూడా దొరుకుతుంది. అలాగే ఎగ్జామ్స్ కేవలం మీ డిఎస్ సిలబస్ మీద ఫోకస్ చేసి ఎగ్జామ్స్ రన్ చేస్తాం. అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ బాగా ఆలోచించండి. మీ పరిసరాల్లో ఇంత సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్ కనుక అక్కడే జాయిన్ కండి, నీట్గా హ్యాపీగా చదువుకోండి. బట్ ఇవన్నీ కావాలంటే మాత్రం ఇక్కడికి రండి. సో కర్నూలు జిల్లా 8 రోజుల్లో తెలంగాణ డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇందులో ప్రతిరోజు కూడా ఈవినింగ్ 4 to 9 PM క్లాస్ ఉంటుంది. సో మెటీరియల్ని సమగ్రంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నోట్స్ చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా సమగ్రంగా తీర్చడం జరుగుతుంది. మీరు జస్ట్ మెటీరియల్ని రెఫర్ చేసుకుంటారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 to 7 AM వచ్చేసి తినే సమయాలంటే డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్. అంత ముందు రోజు మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ బుక్, అలాగే ఒక ప్రీవియస్ పేపర్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇదే టైప్ అవుతుంది. ఇక మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఏం చేస్తారా అంటే ఓన్లీ జరిగినటువంటి లెసన్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకొని రివిజన్ చేసుకొని ఎప్పటికప్పుడు బుక్స్ రిఫర్ చేస్తూ ముందుకెళ్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కూడా ఏం చేస్తామంటే 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతా. మరి ఎందుకు ఇంత సమగ్రంగా అన్ని కార్యక్రమం పెట్టామంటే, సో చాలా చోట్ల ఇంటెన్సివ్ అంటే ఒక భావం వచ్చేసింది. ఏంటి ఇంటెన్సివ్ అంటే ఒక దగ్గర కూర్చు చేసి వాళ్ళే కొందరు వాళ్ళు ఎగ్జామ్ రాశారు, వాళ్ళే ప్రాక్టీస్ చేశారు, వాళ్ళే చేశారు. మమ్మల్ని చేసింది ఏంటి, అది హాస్టల్ రాకపోవచ్చిందా అనే భావన లేకుండా పోయింది. సో ఇంటెన్సివ్ అంటే ఇంటెన్సివ్ కేర్ లెక్క ఉండాలి. సో నువ్వు సరిగ్గా ప్రిపరేషన్ రివిజన్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు సక్సెస్ అయ్యేది. అలా సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఇది సరైన మార్గం. ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు కాంప్రహెన్సివ్ చదువుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి. అలాగే తెలంగాణలో దాదాపుగా ఉన్న జిల్లాలన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. దాన్ని ఓపెన్లో మీరు ఇంజనీషన్ పోస్ట్ చూసుకుంటే చాలా తక్కువ అనిపిస్తాయి. మరి మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలనుకుంటే రండి, మీకు ఒక మార్గం చూపిస్తాను. ఆ మార్గంలో మీరు పరిగెత్తాల్సిన పని లేదు, ఆ మార్గంలో కనీసం మీరు నడిచినా కూడా ఇదే సక్సెస్ అవుతారు, నిజమైన పోటీదారులు అవుతారు. ఇంకేదైనా వివరం తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ ఫోన్ నంబర్ 832-843-7196 832-843-7196 అన్న నంబర్కు కాల్ చేయండి, మీకు వివరాలు తెలియజేస్తాం. సో ప్రింటెడ్ మెటీరియల్ సిద్ధంగా ఉంది, ఎగ్జామ్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి, మంచిగా క్లాస్ జరుగుతుంది, హ్యాపీగా చదవచ్చు, రిజన్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వీడియోను మీ తెలంగాణ మిత్రులతో షేర్ చేయండి. దిస్ ఇస్ గోర్ఖా రాజశేఖర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.